शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ముందుగా మనం గోచారరీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము. కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి. మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి. సో ఏంటంటే జనరల్గా మనం గోచారరీత్యా కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ దశ జరుగుతుంది, చంద్రాతు యోగాలు ఎలా ఉన్నాయి, నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మేము జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కర్కట రాశి గురించి తెలుసుకుందామండి. కర్కట రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం. ఎందుకంటే మీ చంద్రుడు చాలా కూల్గా ప్రశాంతంగా ఈ పౌర్ణమి రోజు ఈ మాఘమాసం మొత్తం కూడా చంద్రుడు చాలా బాగున్నాడు కాబట్టి చాలా ఆనందంగా కూల్గా హ్యాపీగా ప్రశాంతంగా ఎప్పుడు హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకే మీకు ద్వితీయ భావంలోకి వద్దామండి. ద్వితీయ భావంలో మీ రాశి ద్వితీయ భావంలో చంద్రుడు పౌర్ణమి చంద్రుడు 17 తారీఖు 18 తారీఖు మీ సింహరాశిలో ఉన్నాడు. గురుడితో చూడబడుతున్నాడు, రవితో చూడబడుతున్నాడు. అంటే గజకేశ్వర యోగం ద్వితీయాధిపతి దేవస్థానం చూసుకుంటాడు. అంటే ఫైనాన్స్ ధనం వచ్చి తీరుతుంది. ఫైనాన్స్ అంటే ధనం వచ్చి తీరుతుంది. మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఎప్పుడు కూడా మీకు చాలామంది కూడా సింగర్స్ ఉంటారు కదా, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకు కూడా సినిమా అవకాశాలు అంటే గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో బాగుంది. ధన సౌఖ్యం అద్భుతంగా ఉంది. యాంకర్స్కి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ద్వితీయ స్థానము ఎక్కడ చెడిపోలా, అద్భుతంగా రాణించడానికి బాగుంది. కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి ఎక్కువగా ఉందండి. ఇంకా ఫోర్త్ భావం కొద్దాం. ఫోర్త్ భావానికి గురుదృష్టి, శనిదృష్టి, అదే పైగా ఫోర్త్ భావాధిపతి కూడా మీకు ఆరో భావన ఉన్నాడు, నో ప్రాబ్లం. కానీ ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల తల్లిగారే కారిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో మంచి అభివృద్ధికరంగా ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ భూములు కొనుగోలు చేసేటప్పుడు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, లేదా వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు, లేకపోతే భూములు అంటే ల్యాండ్స్ అంటే ఇవన్నీ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు శ్రద్ధ వహించండి. అంటే అధిక ధనం పెట్టి మీరు కొనవలసి వస్తుంది. జాగ్రత్తగా శ్రద్ధగా ఆచి తూచి మీరు కొంటే చాలా బాగుంటుంది. పైగా ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కూడా ఆ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి చదువు వస్తుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. పంచమ భావం కొద్దాం. కేతువు మీ రాశిపతి నీచలోకి వెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు 27-28 తారీఖులో నీచలో ఉంటాడు. సో ఆ కుజుడు నీచలో ఉన్నప్పటికీ కేతుతో కలుస్తున్నాడు కదండి, అంటే నీచభంగ రాజయోగం ఏర్పడిపోయింది పంచమస్థానంలో. అంటే నీచభంగ రాజయోగం ఏర్పడింది కాబట్టి సంతాన యోగం, పుత్రికా సంతాన యోగము, పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశం ఎక్కువ. పైగా మీకు జనాకర్షణ ఎక్కువ, ఆర్థికంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద జన్మలో చేసుకుంటే పుణ్యఫలం మీకు తగ్గుతుంది. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి యాంకరింగ్ గుర్తు చేసే వాళ్ళకి, రైటర్స్కి, అలాగే కొరియోగ్రాఫర్స్కి, ఈ డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ వాళ్ళకి, మ్యూజిషియన్స్ కూడా ఆరోగ్యపరంగా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా ఆరో భావనకు వద్దాం. అత్యంత రాజయోగ కారకుడు కుజుడు మీ రాశి వాళ్ళకి ఆరో భావంలో ఉన్నాడు. శుక్రుడు కూడా ఉన్నాడు, అంటే ఫోర్త్ హౌస్లో అంటే 11-8 మంచిదే. సో ఆరభావంలో కుజుడిన వాళ్ళు ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడికి మాత్రం సక్సెస్ రేట్ని ఇస్తాడండి. కష్టపడి చదవాలి, కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. చాలామంది కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్టాంపింగ్ అవ్వట్లేదు, H1B వీసా రావట్లేదు, అయితే గ్రీన్ కార్డు రావట్లేదు అంటారు కదా, ఈసారి రావడానికి అవకాశం ఉందండి. గ్రీన్ కార్డు రావడము పర్మనెంట్ రెసిడెన్సీ రావడానికి కూడా ఈ నెలలో కుజుడి ప్రభావం బాగుంది కాబట్టి సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ. కుజుడి ప్రభావం చాలా బాగుంది. ఆరో భావంలో ఉండడం వల్లే అనారోగ్య సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడతారు, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా సక్సెస్ఫుల్ ఉంటుంది. మీ మేనమామూలు చాలా బాగుంటారు. తర్వాత మీకు లోన్స్ అవి త్వరగా రావడానికి అవకాశం ఉంది. 7వ భావానికి చూస్తే 7వ భావంలో రవి, 7వ భావంలో శని, బుధుడు. సో అంత అద్భుతంగా 7వ భావం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రవి ద్వితీయ భావాధిపతి 7వ భావంలో ఉన్నాడు కాబట్టి
మీకు బిజినెస్ ద్వారా అదే పార్ట్నర్షిప్ ద్వారా ధనాన్ని రావడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని, సప్తమ స్థానంలో బుధుడు, రత్వం రవి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం కొద్దిపాటు లోపిస్తుందండి. అదృష్టం కొద్ది తక్కువగా ఉంటుంది మీకు, ఎందుకంటే సప్తమ భావంలో రవి అనేవాడు తప్పు, పైగా బుధుడితో కలిసి ఉన్నాడు ప్లస్ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి అంటే తండ్రి గారికి మీకు కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అంటే మీ కొడుకులకి కొడుకుకి తండ్రికి మధ్యలో అంటే తండ్రి కొడుకులకి మధ్యలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ రావడము, మనస్పర్ధలు రావడము, కోపాలు చికాకులు రావడం కొద్దిపాటి అవకాశాలు కొంతమందికి మాత్రమే ఉన్నాయి. గరివుడు 13 తారీఖు నుంచి అష్టమంలో వెళ్తాడు, గురుడు కూడా ఉంటాడు అష్టమంలో. సో 9th హౌస్ లో అష్టమంలో ఉండవన గొప్ప విశేషం కాదు. సో ఆరోగ్యం పట్ల మీ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి మనం డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, ఆరోగ్యంగా ఉండడము, ఇది అభివృద్ధికరంగా ఉండడానికి మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోండి. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు మీరు ప్రయాణం చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు 9th భావం చూద్దాం. 9th హౌస్ లాట్ కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు రావడము, కొద్దిగా ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ లేకుండా ఉండడం జరుగుతుంది. పైగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా అవకాశాలు తక్కువ. ఇంకా దశమ భావం అవుతాం. దశమస్థానంటే 9th భావానికి కుజదృష్టి ఉన్నప్పటికీ కూడా అవకాశాలు కొద్దిపాటికి ఉంటాయి. దశమస్థానంలో కుజుడు ఉన్నాడు, దశమస్థానానికి కుజుడు అవ్వడం వలన 10th హౌస్ వాడు కుజుడుగా మంచి యోగాలు కూడా అవ్వడం వలన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి, ఉద్యోగంలో అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో ఉన్నతగా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగానండి ముఖ్యమైన విషయం ఇప్పుడు పాయింట్ చెప్పబోతున్నా, రాహు లాభంలో ఉన్న రాహు లాభంలో ఉన్న చంద్రుడు మీ రాశిపతి లాభస్థానంలో మీకు 9వ తారీఖు 10వ తారీఖు ఉంటాడు. అంటే చంద్రుడిచ్చే మంచి ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చి విశేషంగా ఇచ్చి తీరుతాడు. లాభంలో రాహు ఈ మొత్తం గ్రహాలన్నీ కూడా ఇవ్వలేని 8 గ్రహాలు ఇవ్వలేని ఫలితాలు లాభంలో ఉన్న రాహు ఒక్కడ చాలు మీకు ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ చేసి తీరుతాడు. కర్కాటక రాశి వాళ్ళు ఏ విధంగానూ ఎందులోనూ భయపడాల్సిన అవసరమే లేదు. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేస్తాడు. రాహు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అంటే పవర్ఫుల్ లార్డ్ గ్రహము. సో మీకు అనేక విధాలుగా మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ. అంటే మీకంటే పెద్దవాళ్ళు కానీ, మీరు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే అనే మీకు సేవకాజనం కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ, ధన సంపాదన బాగుంటుంది. ఇంకా 12th హౌస్ను కూడా గురుడు చూడడం వలన ముఖ్యంగా తీర్థయాత్ర చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది. లేదా మ్యారేజ్ కూడా చేస్తుంటారు కదా, వివాహ శుభకార్యాలు చేయడం కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు ఎక్కువగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, సూర్యభగవానుడు. ఈ మాఘమాసం మొత్తం కూడా సూర్యారాధన మంచి ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆదివారం కూడా సూర్యారాధన మంచి మనకి కావాల్సిన ఇది. సో సూర్యారాధన చేయడము మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈ నెలలో కూడా మనకి 8వ 8వ తారీఖునే 8th ఫిబ్రవరి 8 కూడా రసప్తమి వస్తుంది కాబట్టి రసప్తమి రోజు కూడా మన సూర్యభగవాన్ ఆరాధన చేయడము, సూర్యభగవానుడికి అర్ఘ్యం ఎర్రటి పువ్వులతో అర్ఘ్యం ఇవ్వడము, అనేక రకాలుగా ఆయన పూజించడము, బెల్లంతో కూడినటువంటి అన్నపర్వణ నైవేద్యం పెట్టడం మంచిది. అలాగే శాఖ మనం ఇస్తాం కదండి జనాలకి, మనం బ్రాహ్మణ సద్బ్రాహ్మడికి మనం బియ్యము ఇవన్నీ ఇస్తాం కదా, గోధుమలు అయితే ఆకుకూరలు అవన్నీ ఇస్తాం కదా స్వయంపాక దానం, అది మెయిన్ ఇంపార్టెంట్. అయితే బ్రాహ్మడికి భోజనం పెట్టడము, స్వయంపాక దానం ఇవ్వడము, గోధుమలు, ఎర్రని మస్తమ్మలు, కొద్దిగా డబ్బున్న వాళ్ళైతే బంగారం, ఇవన్నీ చేయడం వల్ల శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మనం ఏమాత్రం కూడా ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. చాలామంది కూడా వ్రతాలు నోములు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదండి, అద్భుతం. సో ఇంకా మనం ఇక మీ ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకున్న, సూర్యారాధన చేసుకున్న అద్భుతమైన యోగాలు కలిసి వస్తాయి. సో మీ కర్కాటక రాశి వాళ్ళు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.